నమస్కారం, నా పేరు తరణి. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి వైష్ణవ దేవాలయాలు ముస్తాబయ్యాయి. మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీలో వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లను డీసీపీ గౌతమ్ షాలి, ఏసీపీ శ్రీపాదరావులతో కలిసి పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని ఏసీపీ శ్రీపాదరావు విజ్ఞప్తి చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు డీసీపీ మేడం గారు మరియు ఏసీపీ మరియు స్టాఫ్ అందరు కూడా సింహాచలము మరియు వైభవ వెంకటేశ్వర స్వామి ఎన్జీజీఓస్ కాలనీలో ఉన్నటువంటి ఒక 13వ తేదీ నాడు ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్ల గురించి చూడడానికి, సమీక్షించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా లా అండ్ ఆర్డర్ యొక్క సిబ్బందితోని భద్రతా ఏర్పాట్లు సింహాచలంలో మరియు వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఏర్పాట్లను బందోబస్తును వేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఉన్నటువంటి ఏర్పాట్లు కాకుండా సీసీ కెమెరా కంట్రోల్ కానీ, బెల్ హెయిలర్స్ కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లు కానీ, ఇలా బ్యారికేడింగ్ కానీ, పార్కింగ్ సంబంధించినటువంటి యొక్క ఇష్యూస్ కానీ, ట్రాఫిక్ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా డీసీపీ గారు సమీక్షించడం జరిగింది. ఈ యొక్క 13వ తేదీ వైకుంఠ ఏకాదశి నాడు కూడా ప్రజలందరూ కూడా తమకు ఉన్నటువంటి ప్రదేశంలో పార్కింగ్ సరైన ప్రదేశాలు చేసుకొని భక్తులందరూ కూడా తమ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మంచిగా శ్రద్ధలతోని కూడా జరుపుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ యొక్క వేవ్ అనేది పెరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులలో ప్రజలందరూ కూడా, ఎవరైతే భక్తులు వచ్చేవారు కూడా, కోవిడ్ నార్మ్స్ పాటించడం, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ఖచ్చితంగా మాస్కులు వేసుకొని మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.